केंद्र प्रभुत्व प्रजा व्यतिरेक విధానాలపై ప్రజలను చైతన్యపరచాలని ఉద్దేశంతో తాము రాజకీయ ప్రచార యాత్రలు నిర్వహించామని సీపీఎం పార్టీ నేతలు చెప్పారు. శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్ల కూడలి వద్ద బహిరంగ సభ ప్రచార యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో మోడీ ప్రభుత్వం ఒక్క పైస ప్రజలకు ఇవ్వలేదన్నారు. కుటుంబానికి 6000 బియ్యం ఇవ్వాలని మొత్తుకున్నా కేంద్ర ప్రభుత్వానికి అడిగితే పట్టించుకోలేదన్నారు. కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం దాసోహం అవుతుందన్నారు. అలాగే ఈ రాష్ట్రంకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపి పలు పనులు అడ్డుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సీపీఎం కార్యకర్తలు ప్రజలు హాజరయ్యారు. బ్రిటన్లో 40,000 వరకు చేసినారు, అమెరికాలో 50,000 వరకు చేసినారు, ఇటలీలో చేసినారు. అన్నిటికంటే ముఖ్యంగా చైనాలో కమ్యూనిస్ట్ దేశంలో 100,000 రూపాయల కూపన్లు ఇచ్చినారు. కమ్యూనిస్ట్ దేశంలో ప్రజలు ఇబ్బంది పడకంట. కానీ భారతదేశంలో మోడీ ప్రభుత్వం ప్రజల పక్క పైసా ఇవ్వలేదు. కార్పొరేట్లకి 100,000 కోట్లు కూపన్ ఇచ్చా. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలకే లేదు. మనం అడిగినాం, అయ్యో ప్రజల కష్టాల్లో ఉన్నారు, కార్మికులకు ఉపాధి లేదు, ప్రజలు ఇబ్బందులు పడతారు. కుటుంబానికి 6,500 రూపాయలు ఇవ్వండి, పాతిక కేజీలు బియ్యం ఇవ్వండి అని చెప్తే ఈ నరేంద్ర మోడీ గారికి కలియాసో చేతులు రాలేక ఎరేసం ఇవ్వలేదు, రైతాంగానికి ఇవ్వలేదు, కార్మికులకు ఇవ్వలేదు. 20,00,000 కోట్ల రూపాయలు కార్పొరేట్లకి ధారాదత్తం చేసినారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో టిడిపి వాళ్ళ గారు ప్రెస్ మీట్ పెట్టాం, వైసీపీ ప్రెస్ మీట్ పెట్టాం, ఒకరికొకరు తిట్టుకుంటారు. కానీ పార్లమెంట్ లో మోడీ పెట్టి ఈ విధానానికి ఇద్దరు కూడా మద్దతు ఇచ్చినారు, బలపరిచినారు, ఓట్లు వేసినారు. ఇది ద్రోహం కాదని మేము అడుగుతున్నాం. ఈ వైసీపీ టీడీపీ కడతాం, ఈ రాష్ట్రానికి విభజన హామీ అమలు చేయలేదు, పోలవరం కట్టలేదు, రాజధానికి నిధులు ఇవ్వలేదు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు. ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ మోకాలు చేతులకి మీరు మొక్కుతండ్రే. ఇది రాష్ట్రానికి ద్రోహం చేయడం కాదని చెప్పి టీడీపీకి వైసీపీకి మాడతాం. ఈరోజు భూములు దందా పెద్ద ఎత్తున జరుగుతుంది. మన జిల్లాలో చూస్తే చిరపాలెం రైతులు 3 తరాలు 1900 స్వాతంత్ర పోరుగా నుంచి భూములు చేస్తుంటే ఈ రోజు వెళ్ళి ఈ భూములు మావని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అండుతోని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ భూములు గుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇది సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళ తరపున పోరాటంలో మద్దతుగా ఉంటామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తుంది ఈ రోజు ప్రభుత్వానికి. ఎందుకంటే భూములు గుంజేస్తున్నాం, ఇవేమేము హక్కుల మీద దాడి చేస్తున్నాం, ఇది సరైనది కాదని మాత్రం హెచ్చరిక జారీ చేస్తున్నాం. అంతేకాదు ఈ రోజు ఎక్కడితో పోరాటం ఆగదు. రేపు 26వ తేదీన దేశవ్యాప్తంగా ఈ సంపద సృష్టించిన కార్మిక వర్గం, బిల్డింగ్ వర్కర్స్ కానీ మొత్తం అందరు కూడా అన్ని సంఘాలు దేశంలో రేపు కోట్లాది మంది జెండాలు పట్టుకొని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పత్రయాత్ర సమ్మె చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తున్నాం.